రంతలు కొండంతలు చేసి కొండంతల్ని గోరంతలుగా చూపించేటువంటి తత్వం మన దేశంలో చాలా బలంగా ఉంది మీడియాను అడ్డు పెట్టుకుని లేదా మౌత్ పబ్లిసిటీని అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్పి నమ్మించి నిజాన్ని సమాధి చేసేటువంటి ఎత్తుగడలు సాగుతూ ఉంటాయి అదానీని దొంగని చేసి చూపెట్టాలి ఎల్ఐసి మునిగిపోతుందని చూపెట్టాలి ఈ రెండిటి వెనకాల ఉన్న ఉద్దేశం భారతీయ పారిశ్రామికవేత్తలు ఎదగకుండా చూడాలన్నటువంటి అమెరికా దేశపు సంకల్పం రెండో పక్కన భారతీయ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ఇన్సూరెన్స్ మీద విరక్తి పుట్టించి ప్రైవేటు ఇన్సూరెన్స్లు ప్రోత్సహించి తద్వారా బ్రతికేయాలన్నటువంటి మెంటాలిటీ ఇంకోటి వామపక్ష భావజాలంతో కూడినటువంటి రివర్స్ గేమ్ ఉద్యోగుల్ని రెచ్చగొట్టి రెడ్డికి తెప్పించేటువంటి పని వీళ్ళందరూ ఏం చెప్పారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఎల్ఐసి అయిపోయింది ఎల్ఐసి సంక్షోభంలో పడిపోయింది ఎల్ఐసి మునిగిపోయింది ఎల్ఐసి నాశనం చేసేశారు అదానికి తీసుకెళ్ళి ఎల్ఐసి డబ్బులు ఇచ్చేశారు అన్నట్టు అది నష్టాల పాలైపోయింది అన్నట్టు ఇప్పుడు చూస్తే ఎల్ఐసికి సంబంధించి పక్కన వీళ్ళ ప్రచారం కారణంగా మనకు షేర్ వాల్యూ కూడా డౌన్ అయింది కానీ ఒరిజినల్గా దాని వ్యాపార లాభాలే మొదటి క్వార్టర్కి పదమూడు వేల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలకి జరిగింది ఒక్కో షేర్ మీద మూడు రూపాయలు డివిడెండ్ ప్రకటించింది ఎల్ఐసి ఏడాది మార్చి ముప్పై ఒకటితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి ఎల్ఐసి పదమూడు వేల నూట తొంభై ఒక్క కోట్ల నికర లాభం ఆర్జించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే లాభం దాదాపు ఐదింతలు పెరిగింది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల నుంచి రెండు లక్షల ఒక్క వెయ్యి ఇరవై రెండు కోట్లకు పడిపోయింది తొలి ఏడాది ప్రీమియం ఆదాయం కూడా పద్నాలుగు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లకి సింగిల్ ప్రీమియం ఆదాయం యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల నుంచి నలభై మూడు వేల రెండు వందల యాభై రెండు కోట్లకి పడిపోయింది ఈ ప్రచారాల వల్ల ఇదే సమయంలో రెన్యువల్ ప్రీమియం ఆదాయం మాత్రం డెబ్బై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల నుంచి డెబ్బై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగింది వార్షికంగా చూస్తే మాత్రం ఆర్థిక ఫలితాలు ఏమాత్రం ఆశయజనకం కాదు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల నూట ఇరవై ఐదు కోట్లు ఉన్న నికర లాభం ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లకి పడిపోయింది ఇక్కడ సెప్టెంబర్ త్రైమాసిక లాభం మద్దతు ఉండబోయి ఉంటే లాభం మరింత క్షీణించి ఉండేది అయినా గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్ మీద మూడు రూపాయలు చెప్పుకుని తుది డివిడెండ్ ప్రకటించాలని ఎల్ఐసి బోర్డు సిఫార్సు చేసింది ఓవరాల్ లాభం పదమూడు వేల నూట తొంభై కోట్లు ఇంకా వచ్చేటువంటి మిగతా ప పదిహేడు వేల ఇరవై వేల కోట్లని వీళ్ళ ప్రచారం కారణంగా నష్టపోవాల్సి వచ్చింది ఆ సంస్థ